हेलो एवरीवन, वेलकम टू महास वर्ल्ड। ये वीडियो लो मनमु निम्मकायल तो निल्व पच्चड़ी एला चेसुकोवालो चूपिस्तानंडी। इंग्रेडिएंट्स चूसारु कदा। इप्पुडु मनं निम्मकायल्नि सेलेक्ट चेसुकोवालंडी। मंचिगा ताजागा उन्न निम्मकायल्नि सेलेक्ट चेसुकोवाली। इक्कड स्किन चूडंडि, इला पल्चिगा स्किन उंटे लोपल ज्यूस बागा वस्तदनि अर्थम अन्नमाट। सो इलांटि निम्मकायल्नि सेलेक्ट चेसुकोंडि। నేను ఇక్కడ 18 నిమ్మకాయలు తీసుకున్నానండి। 18 నిమ్మకాయలను కూడా శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కున్నాను। శుభ్రంగా కడిగేసి ఇలా పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి। ఆరబెట్టుకోవడం అంటే ఎండలో కాదండి, రూమ్ టెంపరేచర్ లోనే ఆ తడి ఏమన్నా ఉంటే పోవటానికి మాత్రమే। శుభ్రంగా ఎక్కడైనా తడి ఉంటే మాత్రం క్లాత్ తో ఒకసారి తుడిచి పక్కన ఉంచేసుకోండి। ఇలా ఏమన్నా ఉంటే రిమూవ్ చేసేయండి। ఇలా రెడీ చేసుకోవాలి ఫస్ట్ మనము। రెడీ చేసుకున్నాక ఈవెన్ చాపింగ్ బోర్డు నైఫ్ కూడా అస్సలు తడి లేకుండా పొడిగా క్లీన్ గా ఉండాలండి। ఈ నిమ్మకాయల్ని పైన కింద కొంచెం కట్ చేసి మీకు నచ్చిన షేప్ లో మీకు నచ్చిన సైజ్ లో కట్ చేసుకోవచ్చుండి। కానీ కట్ చేసుకునే ముందు మీ చేతులు కూడా శుభ్రంగా డ్రై గా ఉండేలాగా చూసుకోండి। ఇలా కొన్ని కొన్ని జాగృతలు తీసుకుంటే పికిల్ అనేది అస్సలు పాడవకుండా చాలా నీట్ గా చాలా రోజులు ఉంటదండి, అందుకని చెప్తున్నాను। సో ఇలా ముక్కలు చిన్నవి చేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం కొంచెం ఎంత కావాలంటే అంత వేసుకోవడానికి అవకాశం ఉండిద్దని నేను చిన్నవి చేస్తున్నాను, మీ ఇష్టము। ఇక్కడైతే గాజు కంటైనర్ లోనే తీసుకున్నానండి। 10 నిమ్మకాయలను కట్ చేసి తీసుకున్నాను, మిగతా 8 నిమ్మకాయలను కూడా ఇలా జ్యూస్ తీస్తున్నానండి। ఇది సిట్రస్ జ్యూసర్ అండి। ఈ ప్రోడక్ట్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి, మాన్యువల్గా మనం తీస్తే ఎలా వస్తుందో అంత బాగుందన్నమాట। ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో దీని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానికి చూస్తాను। నిమ్మకాయ మనం జ్యూస్ తీసుకునేటప్పుడు పైన స్కిన్ తగలకుండా నైస్గా తీసుకోవాలండి, అక్కడ ఒక టెక్నిక్ యూస్ చేయండి ఇలాగా। సో మీరు ప్రెస్సర్ పెట్టి ప్రెస్ చేసినా కూడా ఒక చేదు అనేది తగులుతుందండి, అది మాత్రం తగలకుండా తీసుకోవాలండి। ఈ నిమ్మకాయ జ్యూస్లో చేదు అనేది రాకుండా జాగ్రత్తగా మీరు తీసుకోవాలండి। ఇక్కడ 8 నిమ్మకాయల జ్యూస్ తీసుకున్నామండి, 10 నిమ్మకాయలు ముక్కలు కట్ చేసుకున్నాం, 8 నిమ్మకాయలు జ్యూస్ తీసుకున్నాం। ఇలా జ్యూస్ వేయటం వల్ల మీకు ముక్క అనేది ఎండిపోకుండా ఉంటుందండి। ఎన్ని రోజులైనా, ఒక సంవత్సరం పైన అయినా కూడా మనం పెట్టిన రోజు ఎలా ఉంటుందో సంవత్సరం తర్వాత కూడా అంతే ఫ్రెష్గా ఉండటానికి హెల్ప్ అవుతుంది అన్నమాట ఆ జ్యూసు। ఇక్కడ మనం సాల్ట్ మెజర్ చేసుకుంటున్నామండి। ఇది కిచెన్ స్కేలు, వెయింగ్ స్కేలు, చాలా హెల్ప్ అవుతుందండి। మనం కొన్ని కుకింగ్స్ అప్పుడు ఇలాంటిది ఒకటి కానీ మన దగ్గర ఉందంటే పర్ఫెక్ట్ కొలతలు పెట్టుకొని చేసుకుంటాం కదా, అప్పుడు మనకి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తాయండి వంటలు మాత్రం। ఇలాంటి పికిల్స్కి మాత్రం కొలతలు కరెక్ట్గా ఉండాలి కదండి, అందుకే నేను మీకు చూపిస్తున్నాను। ఎవరికన్నా ఇది కానీ ఇలాంటి వెయింగ్ స్కేల్ కూడా కావాలంటే నేను అది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను। మనమైతే ఇక్కడ 100 grams ఆఫ్ సాల్ట్ తీసుకున్నామండి। నేను హిమాలయన్ సాల్ట్ తీసుకున్నాను, హిమాలయన్ పింక్ సాల్ట్, మీరు ఎనీ సాల్ట్ తీసుకోవచ్చు అండి, సీ సాల్ట్ తీసుకోవచ్చు, రాక్ సాల్ట్ తీసుకోవచ్చు, ఎనీథింగ్ తీసుకోవచ్చు। ఒకసారి కలుపు అండ్ పసుపు యాడ్ చేశానండి, 1 టీ స్పూన్ పసుపు మాత్రం యాడ్ చేశాను। వీటన్నిటిని కూడా ఆ పసుపు, ఉప్పు, నిమ్మకాయ ముక్కలు, జ్యూసు అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసి ఈ ముక్కలు మునిగేలాగా, ఆ నిమ్మకాయ జ్యూస్లో మునిగేలాగా ఇలా స్పూన్తో ప్రెస్ చేసేసి, చూసారా, అలా ప్రెస్ చేసి స్పూన్ తీసేయండి। స్పూన్ తీసేసి మాత్రమే మూత పెట్టేసి ఒక 10 రోజులు దీన్ని పక్కన పెట్టాలండి। 10 రోజులు పక్కన పెట్టేసి ఎవ్రీడే ఏం చేస్తారంటే శుభ్రంగా పొడిగా ఉన్న స్పూన్ తీసుకొని నీట్గా ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట మనం। ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 10 రోజుల తర్వాత కారం మెజర్ చేసుకుంటున్నానండి। ఇది 50 grams ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను, 100 grams ఆఫ్ సాల్ట్కి 50 grams ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ అండి। ఓకే, 10 రోజులు అయిపోయింది కదా, ముక్క ఎలా ఉందో చూపిస్తాను చూడండి, మీకు చూస్తేనే అర్థమవుతుంది। నేను దగ్గరగా ఒక ముక్క చూపిస్తాను మీకు ఎంత బాగా క్లియర్గా అది ఊరింది, ఆ ఉప్పు అనేది, జ్యూస్ అనేది ఎంత బాగా పట్టింది అనేది మీకు అర్థమవుతుంది। ఒక్కసారి మిక్స్ చేశాను కదా, ఇప్పుడు చూడండి ఆ ముక్క ఎంత పర్ఫెక్ట్గా ఊరిందంటే అంత పర్ఫెక్ట్గా ఊరిందండి, చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట మన ముక్కలు। సో ఇది పర్ఫెక్ట్గా అయినట్టు చూడండి, ఆ జ్యూస్ కానీ ఎంత పర్ఫెక్ట్గా అయింది కదా, పర్ఫెక్ట్గా వచ్చిందండి। సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 50 grams కారాన్ని దీంట్లో కలిపేసుకుందాం,
బాగా మిక్స్ చేసుకుందాం. కావాలనుకుంటే ఎవరన్నా ఇలానే ఉప్పుతో మాత్రమే అంటే కారం కలుపుకోకుండా కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. స్టోర్ చేసుకొని మీకు నచ్చినప్పుడు కొంచెం కారం కలుపుకొని వాడుకోవచ్చు, లేదంటే ఇలా ఒక్కసారి కలిపెట్టుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే ఒక్కసారి కలిపెట్టేస్తానండి. చక్కగా పెరుగన్నం తిన్నప్పుడు ఇలా ఒక ముక్క ముక్క వేసుకొని తింటే ఎంత బాగుంటుందండి. ఇలా కారం కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది కదా అసలు. యా ఇలా కారం కలిపేసుకొని శుభ్రంగా బాగా కారం ఒకసారి బాగా కలిసేటట్టు కలిపి పైన ఇందాక మనం ఎలా అయితే నిమ్మకాయలు జ్యూస్ వేసినప్పుడు ఇలా మునిగేలాగా ఇలా ప్రెస్ చేసాము చూడండి, అలా ప్రెస్ చేసేసి మళ్ళీ మనం ఒకసారి మూత పెట్టేసుకుందాం చూడండి. ఇలా ప్రెస్ చేసి మళ్ళీ మూత పెట్టేసి ఒకరోజు అలా వదిలేద్దామండి. ఒకరోజు చాలు, ఒకరోజు వదిలేసి మనం నెక్స్ట్ డే ఏం చేద్దామంటే తాలింపు వేసుకోవాలి. ఈ ఒక్కరోజులో ఏం జరుగుతుందంటే ఆ కారం కూడా బాగా మంచిగా కలిసిపోతుంది, చాలా బాగొస్తుందండి. అలా ఒకరోజు ఉంచుకుంటే చాలు. నెక్స్ట్ డే ఏం చేద్దామంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఇక్కడ మీరు పీనట్ ఆయిల్, నువ్వుల నూనె అలాంటిది వాడుకోండి. కొబ్బరి నూనె కన్నా కూడా నేను కొబ్బరి నూనె ఎందుకంటున్నానంటే యూజువల్గా మేము అది వాడతాము కానీ పికిల్స్లో వాడనండి, అందుకే చెప్తున్నాను. అండ్ మీరు చూసారు కదా ఆవాలు చిటిపట్లు ఆడిన తర్వాత హింగ్ యాడ్ చేశాను, హింగ్ యాడ్ చేశాను కదా. ఇవంతా ఆవాలు బాగా చిటిపట్లు ఆడే వరకు ఉండండి. చిటిపట్లు ఆడిన తర్వాత మాత్రమే స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపేసి ఒకసారి ఇలా కలిపి మీరేం చేస్తారంటే పక్క నుంచేసేయండి, చల్లారాలన్నమాట. అది మన రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఈ నిమ్మకాయ పికిల్లో ఈ ఆయిల్ తాలింపు అనేది తీసుకోండి. చల్లారిన తర్వాతే తీసుకుంటున్నానండి, అది గుర్తుంచుకోండి. చల్లారిన తర్వాతే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ నిమ్మకాయ పికిల్ని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవటమేనండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మీరు ఇలా కానీ పర్ఫెక్ట్గా చేసుకున్నారంటే మీకు సంవత్సరం అంతా కూడా ఫ్రెష్గా నిమ్మకాయ పికిల్ ఉంటుందండి. నేనైతే ఏం చేస్తానంటే కొంచెం తీసి పెట్టుకుంటాను అనమాట. ఒక 1 వీక్కి 10 డేస్కి సరిపడినంత చిన్న జార్లో, ఆల్వేస్ నేను గ్లాస్ జార్సే యూస్ చేస్తానండి. మీరు కూడా అదే ప్రిఫర్ చేయండి పికిల్స్కి మాత్రము. ఇలా తీసి పెట్టుకున్నామంటే ఇది 10 డేస్ 1 వీక్ వస్తుంది కదా, మిగతా పెద్దదాన్ని మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎప్పుడు కావాలంటప్పుడు చిన్న జార్లోకి కొంచెం కొంచెంగా తీసుకుంటాము. ఇలా తీసుకున్నామనుకోండి మనకు 1 ఇయర్ వరకు చాలా బాగుంటుందండి. పికిల్స్ ఎప్పుడు కూడా గ్లాస్ జార్లో కానీ జాడీల్లో కానీ పెట్టుకోవాలండి. స్టెయిన్లెస్ స్టీల్లో అస్సలు పెట్టకూడదండి, ఎనీ మెటల్ యూస్ చేయొద్దండి. ఓన్లీ గ్లాస్ జారు అండ్ ఈ జాడీలు లాంటివి ఉంటాయి కదా వాటిల్లోనే యూస్ చేయండి. అప్పుడే మీ పికిల్ ఎప్పటికీ కూడా పాడవకుండా ఉంటుందన్నమాట, ఇలా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుందండి. ఓకే, ఈ టిప్స్ అన్నీ గుర్తుంచుకొని చక్కగా మీరు కూడా చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే అక్కడ ఆన్ అనే ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకుంటేనే నేను కొత్తగా పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్కి వస్తాయండి. అప్పుడు మీరు మిస్ అవ్వకుండా తప్పకుండా చూడొచ్చు. ఓకే అండి, బాయ్, హ్యావ్ ఏ వండర్ఫుల్ టైమ్.